ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు టీడీపీ గ్రాఫ్ ఎలా దిగజారిందంటే, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన ఆనాడు ఎవరి అండ కోసమో పొత్తుల కోసమో ఎదురు చూడలేదు. ఎదురుగా కొండంత అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. గ్రౌండ్ లెవెల్ వరకు వేళ్లూనుకుని వటవృక్షంగా ఉంది. కాంగ్రెస్లో ఉద్దండులు ఎందరో ఉన్నారు. యోధానుయోధులంతా ఒకవైపు ఉన్నారు. కానీ ఎన్టీఆర్ వైపు చూస్తే శిఖరం అంతా ఆయన ఇమేజ్ ఉంది. అంతేకాదు ఆకాశమంత ధైర్యం ఆయన సొంతం. అందుకే తెలుగుదేశం పార్టీని ఆయన కేవలం 9 నెలల్లో అధికారంలోకి తెచ్చారు. వటవృక్షం అనుకునే కాంగ్రెస్ని కూల్చేశారు. ఎన్టీఆర్ మొత్తం 14 ఏళ్ల రాజకీయ జీవితాన్నే చూశారు. ఇందులో ఆయన దాదాపుగా 8 ఏళ్ల పాటు సీఎంగా ఉమ్మడి ఏపీకి పనిచేశారు. ఎన్టీఆర్ 3 సార్లు సీఎంగా నెగ్గారు. ఆయన 4 ఎన్నికలను తన నాయకత్వంలో ఎదుర్కొన్నారు. తొలిసారి 1983లో పోటీ చేస్తే టీడీపీకి 200 దాకా సీట్లు దక్కాయి. 1985లో అదే రిపీట్ అయింది. 200కు పైగా సీట్లు దక్కాయి. 1989లో ఆయన తొలిసారి పరాజయం పాలయ్యారు. అయినా టీడీపీకి 73 సీట్లు దక్కి గౌరవప్రదమైన స్థానంలోనే నిలిచింది. 1994లో టీడీపీ ప్రభంజనమే వీచింది. ఏకంగా 225 దాకా సీట్లు ఒక్క టీడీపీకే దక్కాయంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ అనిపించక మానదు. ఎంపీల విషయం చూసినా 1984లో 35 మంది ఎంపీలు లోక్సభకు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా టీడీపీ సాధించింది. 1989లో మాత్రం 2 ఎంపీలే గెలిచారు. 1991లో మాత్రం 13 గెలుచుకుంది. రాజీవ్ దారుణ హత్యతో 2వ విడత పోలింగ్లో కాంగ్రెస్ పుంజుకుంది. అలా ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు టీడీపీ గ్రాఫ్ పెంచుకుంటూనే పోయారు. కానీ 1995 సెప్టెంబర్ 1న పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు జమానాలో టీడీపీ ఎలా ఉంది అంటే కొన్ని లెక్కలు చూడాల్సిందే. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు ఎదుర్కొన్న తొలి ఎన్నిక లోక్సభ ఎన్నికలలో 1996లో టీడీపీ 16 ఎంపీ సీట్లు సాధించింది. 1998లో జరిగిన ఎన్నికలలో కేవలం 12 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. వామపక్షాలతో పొత్తు ఉన్నా కూడా టీడీపీకి ఆ సీట్లే దక్కాయి. ఇక 1999లో ఎంపీ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ బంపర్ విక్టరీ సాధించింది. మొత్తం 29 సీట్లు టీడీపీకి వస్తే బీజేపీకి 7 సీట్లు దక్కాయి. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చూస్తే 180 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. పొత్తులో ఉన్న బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇక 2004లో చూస్తే టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నాయి. 47 సీట్లు మాత్రమే టీడీపీకి దక్కాయి. బీజేపీకి 2 సీట్లు దక్కాయి. అధికారం పోయింది. ఎంపీల విషయానికి వస్తే 5 ఎంపీలు మాత్రమే టీడీపీకి దక్కాయి. అదేవిధంగా చూస్తే 2009లో టీడీపీకి ఉమ్మడి ఏపీలో కేవలం 6 ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలలో చూస్తే 92 సీట్లు లభించాయి. విభజన తరువాత చూస్తే టీడీపీకి ఏపీలో 102 సీట్లు దక్కాయి. అధికారం కూడా దాఖలు పడింది. ఎంపీ సీట్లు చూస్తే 15 దక్కాయి. ఇక 2019లో చూస్తే కేవలం 23 అసెంబ్లీ సీట్లు 3 ఎంపీ సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో చూసుకుంటే 2014లో 15 మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా టీడీపీ నిలబెట్టుకోలేకపోయింది. 2018లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళి 4 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. కానీ వారు కూడా నిలబడలేదు. 2023 ఎన్నికలలో అసలు పోటీ చేయలేదు. ఇప్పుడు చూస్తే 2024లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. టీడీపీ రాజకీయ జాతకం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజ్యసభలో 1984 నుంచి చూసుకుంటే టీడీపీకి ప్రాతినిధ్యం ఉంటూ వస్తోంది. తొలిసారి 5 ఎంపీలను రాజ్యసభకు పంపించిన టీడీపీ 2023 ఏప్రిల్ 2 వరకు చూస్తే ఒక్క ఎంపీగా మాత్రమే మిగిలింది. ఏప్రిల్ 2 తరువాత పూర్తిగా అక్కడ ఖాతా మూసేసి 0 కాబోతోంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు దాకా టీడీపీ జమానా చూసుకుంటే ఉమ్మడి ఏపీలో తెలంగాణ పోగొట్టుకుంది. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయింది. ఏపీలో చావో రేవో అన్నట్లుగా ఎన్నికలు ఉన్నాయి. పొత్తులతో వెళుతున్నా కూడా ఫలితం అనుకూలం కాకపోతే అది చంద్రబాబు నాయకత్వానికే సవాల్ అవుతుంది. ఎన్టీఆర్ వారసత్వం సందేహంలో పడుతుంది.